నమస్తే. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను. విజయవాడ ఎలక్షన్లకి సంబంధించి కొంత కవరేజ్ చేయడం కోసం ప్రోగ్రామ్ కవరేజ్కి వెళ్తూ ఉంటే విజయవాడ రోడ్ల మీద ఉన్నాడు నాకు అనిపించారు. ఒకసారి కెమెరామెన్ మీకు చూపిస్తూ ఉన్నాడు, ఈ ఫోటోని చూడొచ్చు. వాళ్ళు ఎవరు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మనుగూరు నుంచి తిరుపతి వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మేము పాదయాత్ర చేస్తామని చెప్పి వాళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు. మణుగూరు నుంచి తిరుపతి వరకు వాళ్ళ ప్రయాణం మొదలైంది. ప్రస్తుతం విజయవాడ మైలవరం ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వీళ్ళు నడిచి వెళ్తూ ఉంటే నేను బండిలోని చూసి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మాట్లాడేది అలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన విజయవాడలో రేవంత్ రెడ్డితో మీరు ఇట్లా పాదయాత్ర మణుగూరు నుంచి తిరుపతి వరకు సుమారు ఒక 20 నుంచి 40 రోజుల మధ్య సమయంలో పాదయాత్ర చేయాలని మొక్కున్నాం. అది కూడా రేవంత్ అన్న మా పినపాక నియోజకవర్గం పర్యటనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇతని సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రేవంత్ అన్నే సీఎంగా ఉండాలని మా యొక్క బలమైన కోరిక. అలాగే మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా 10కి 10 స్థానాలు గెలవాలని, రాష్ట్రం ఏర్పాటు చేయడానికి మా ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉండాలనేసి మా యొక్క బలమైన కోరిక. ఆ కోరిక మేరకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ అన్న సీఎం అవడం జరిగింది. ఇక మేము మొక్కున్న విధంగానే తిరుపతి పాదయాత్రగా బయలుదేరి వెళ్తున్నాం. సో ఇప్పటి వరకు మణుగూరు నుంచి మీరు విజయవాడ మైలవరం వరకు రీచ్ అయ్యారు, ఎన్ని కిలోమీటర్లు నడుచుంటారన్నది? అంటే కరెక్ట్గా అయితే ఇందని చెప్పలేదు, సుమారు ఒక 200 కిలోమీటర్లు వచ్చి ఉన్నాయి. ఇంకా వెళ్ళాల్సింది ఎంత? ఇంకా వెళ్ళాల్సింది ఇంకో 500 ఉంటుంది. ఇందులో చూపిస్తున్నటువంటి మా లీడర్ బట్టా విజయగాంధీ గారు కూడా టికెట్ రాకపోయినా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి గెలిపే ముఖ్యంగా పనిచేయడం జరిగింది. అతని యొక్క పోరాట పటిమతోటి మా పినపాక నియోజకవర్గంలో 35,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోవడం జరిగింది. సో అలా కష్టపడిన నాయకుడికి కూడా పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పించి ప్రజలకు సేవ చేసే విధంగా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మణుగూరు ఎమ్మెల్యే ఎవరన్నా పేరు? పాయం వెంకటేశ్వరరావు. పాయం వెంకటేశ్వరరావు. సో మణుగూరు ఎమ్మెల్యే గారు, దయచేసి మీకు కనుక ఈ వీడియో రీచ్ అయితే వీళ్ళు తిరుపతి నుంచి రాగాలే మీరే స్వయంగా వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజమైన నికాసైన కార్యకర్తలు మాత్రమే ఇంట్లో ధైర్యం చేయగలరు. ఆషామాషి కాదు, సుమారు 700 కిలోమీటర్లు పాదయాత్ర తీసుకోవడం అంటే అది చిన్న విషయమేం కాదు. ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే గారు వచ్చేటప్పుడు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మీ యాత్ర సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకుంటున్నాను. నీ పేరు అన్న? సీమల్ రమేష్ అన్న. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? అంటే చాలా ఇష్టం అన్నారు. ఇక మళ్ళీ మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ ఉండాలని మేము కోరుకుంటూ మళ్ళా దేవుడి దగ్గర పోయి ఇంకా దర్శనం చేసుకుంటామని వచ్చినాను. రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వరుసగా పనిచేసుకుంటూ వస్తున్నాడు, ప్రజాపాలన పెట్టాడు, ఇవన్నీ గమనిస్తున్నారా మీరు? తెలుసా మీకు? తెలుసు అన్న, అన్నీ గమనిస్తూనే ఉన్నాం, అన్నీ చూస్తూనే ఉన్నాం. సో నికార్సైన కార్యకర్తలు అనుకోవచ్చు, మీరు ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నారు? నేను గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే పోయిన ఎలక్షన్ నుంచి కొంచెం బాగా యాక్టివ్ అయ్యాను. ఫుల్ టైమ్గా పార్టీలోనే కీ రోల్ పోషించుకుంటూ పార్టీ ఆదేశించిన ఏ కార్యక్రమం కూడా, రేవంత్ అన్న పీసీసీ అయిన తర్వాత రాష్ట్రంలో ఏ ప్రోగ్రాం పెట్టినా ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అయ్యాను. మండల స్థాయిలో ఏ ప్రోగ్రాం చేసినా కూడా మా కాడ పినపాకలో గెలిచినటువంటి రేఖకాంతారావు పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన కాడి నుంచి కూడా ఆ రోజు 4 కూడా లేరు మా పినపాక మండలంలో జెండా మోసేటోళ్ళు. ఆ రోజు నుంచి ఛాలెంజ్గా తీసుకున్నాం, ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ మా జెండా ఎగరేయాలని అలాగే కసితో పనిచేశాం. రేవంత్ అన్న సారథ్యంలో పార్టీ ఇంకా ఉరకలు పెట్టడం జరిగింది. మా కష్టానికి ప్రతిఫలం రేవంత్ అన్న సారథ్యంలో ఖచ్చితంగా మా స్థానం నిలబెట్టుకోవాలి. పాదయాత్ర నడిపిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పారా వాళ్ళు వద్దాం లేదు? చెప్పారు. ఎందుకు 100 కిలోమీటర్లు పోతే నీకు ఎందుకు అంత ఇబ్బంది, బస్సుకు వెళ్ళొచ్చు కదా అన్నారు. అంటే నేను రాజకీయం చేయట్లేదు, దేవుని దగ్గరగా పోయేది కంపల్సరీ, దేవుడు కంపల్సరీ పోవాలనే దృఢ సంకల్పంతో బయలుదేరడం జరిగింది. మరి వద్దన్నా సరే వెళ్ళాలని బలమైన కోరిక నమ్మకం. సో మీరు దేవుడిగా భావించే రేవంత్ రెడ్డి కోసం నిజమైన వెళ్తున్నాం. అలాగే ఇప్పుడు జరిగేటువంటి 5 సంవత్సరాలే కదా, నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలు కూడా తనే ముఖ్యమంత్రిగా ఉండాలని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మా ప్రజాపాలన ప్రభుత్వం మీద ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు జరగకుండా ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఈ 10-15 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండాలని,
ప్రభుత్వ పాలనే ప్రజల వద్దకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే చాలా మంది కార్యకర్తల్ని నేను కూడా 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అన్న జర్నలిజంలో. షోప్ టాప్ చేసే నాయకులు కానివ్వండి, షోప్ టాప్ చేసే కార్యకర్తలు చాలా మంది ఉంటారు. ప్రతి నాయకులు ఇంత అభిమానం మీరు చూపిస్తూ ఉన్నారు, ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా, మనస్ఫూర్తిగా చేస్తున్నారు? మేము ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా మనుగురు నుంచి బయలుదేరేటప్పుడు కూడా నేను కష్టపడ్డ రూపాయతో బయలుదేరాను తప్ప నేను ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించి బయలుదేరలేదు. నేను పాదయాత్ర చేయడం వల్ల నాకు ఏదో వస్తుందని ఆశించి నేను పోవట్లేదు. భగవంతుడి సన్నిధికి నిక్కచ్చిగా పోతున్నా, మనస్ఫూర్తిగా పోతున్నా అంతే. మా పార్టీ కార్యకర్త రేవంత్ అన్నను ఒక్కసారైనా జీవితంలో కలవాలనేది ప్రతి ఒక్కరి కోరిక, చిరకాల కోరిక. రేవంత్ అన్న పాదయాత్రలో కూడా బాగా పార్టిసిపేట్ చేశాడు, కానీ అతను కలిసే అవకాశం లేదు సార్. కాదు ఇప్పుడు కలిస్తే ఏమైనా సీఎం హోదాలో కలిస్తే మాకు కూడా ఒక ఆశ ఉంటుంది. మీ పేరు అన్న? నా పేరు జానపాటి వేణు, మనుగురు మాజీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్. సో వేణు అన్న చూస్తూ ఉన్నారు మీరు కెమెరాలో, మీ పేరు? చీమల్ రమేష్. రమేష్, ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో కనుక రీచ్ అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఖచ్చితంగా వీళ్ళిద్దరిని తిరుపతి యాత్ర తర్వాత రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ముగ్గురు మంత్రులు ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కీలక మంత్రులు. డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఉన్నారు, పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. సార్, దయచేసి ఈ వీడియో కనుక మీకు రీచ్ అయితే ఖచ్చితంగా వీళ్ళని రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళండి. పార్టీ నికార్సైన కార్యకర్తగా వీళ్ళకి ఏదైనా న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, అడిగిన వెంటనే మీరు మాట్లాడారు. మీ యాత్ర సక్సెస్ అవ్వాలని చెప్పి మీ శిక్షణ కూడా కోరుకుంటుంది. ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ఈ వీడియో రేవంత్ రెడ్డి వరకు రీచ్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో మీ యాత్ర సక్సెస్ఫుల్గా సాగాలని చెప్పి కోరుకుంటున్నాను. సో అయితే ఓవరాల్గా అన్నవాళ్ళు అయితే నడుచుకొని వెళ్తూ ఉన్నారు, విజయవాడలో మనకి ఎదురుపడ్డారు. వాళ్ళని చూసి నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 10 కాలాల పాటు అధికారంలో ఉండాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆ సంకల్పంతోనే తాము మణుగూరు నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్నామని చెప్పి అన్నవాళ్ళు స్పష్టం చేస్తున్నారు.